బాపూజీ అడుగుజాడల్లో నడిచి భావితరాలకు మహాత్ముని ఆలోచనలు తెలియజేయాలని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీజీ 151వ లాల్ బహదూర్ శాస్త్రి 116వ జయంతి వేడుకలను మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి అధ్యక్షురాలు మాధవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శాస్త్రినగర్లో లాల్ బహదూర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్ముని ఆశయాలను కొనసాగించాలని స్వాతంత్ర సమరయోధులు బాపూజీ లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ఎన్నో సేవలు చేశారని వైస్ చైర్మన్ మధు రాజేందర్ కమిషనర్ మట్టా శ్రీనివాస్ రెడ్డి గౌరవ కౌన్సిలర్లు ఆర్యవేశ సంఘం అధ్యక్షులు నాయకులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 151వ జయంతి సందర్భంగా మరి మున్సిపల్ వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మరి గాంధీ గారి విగ్రహానికి మున్సిపల్ పాలకవర్గం అంతా కలిసి అలాగే మున్సిపల్ సిబ్బంది వాటర్ సప్లై అదేవిధంగా ఉద్యోగులందరం కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశం యొక్క జాతిపిత స్వాతంత్ర సమర యోధుడు మన మహాత్మా గాంధీ గారు మరి వారు ఉత్తరీత్యా బొంబాయి వెళ్ళి వారు లా చదివినప్పుడు మరి దక్షిణాఫ్రికాకి వెళ్ళి వారు బారిస్టర్ చదువుల కోసం వెళ్ళినప్పుడు మరి ఫస్ట్ క్లాస్ ట్రైన్లో ప్రయాణించినప్పుడు వారిని మరి నల్లజాయితులు అని దుష్ప్రల భాషలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మరి పల్లెలు పట్టుకొమ్మల్లాగా మరి ప్రతి స్వచ్ఛత వైపు పరిగెడుతున్నాము. మరి ఇంకా రానున్న రోజుల్లో మన బంగారు తెలంగాణ బాటలు వేయాలని ప్రతి ఒక్కరూ ప్రజాప్రతిని అధికారులు కృషి చేయాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజాప్రతిని కూడా తెలియజేస్తూ మరి మనం కూడా ఒక స్వేచ్ఛ భావంతో ఒక ఏమీ నిస్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయాలని మరి అన్ని మతాలకు అన్ని కులాల వారికి సంబంధ వర్ణాలకి అన్ని సమన్వయ న్యాయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని మరి యువత కూడా మరి మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ 151 జయంతి పురస్కరించుకొని ఈరోజు వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ కౌన్సిలర్లు తోటి కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు మరి ఉద్యోగులు మా సాంటిస్ట్ సిబ్బంది వాటర్ సప్లై సిబ్బంది అందరం కలిసి కూడా ఈరోజు గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి అహింస శాంతి ద్వారానే మరి ఏదైనా సాధించగలని ఆనాడు మరి బ్రిటిష్ రాజ్యంపై ఒక ఉద్యమం చేసి మరి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన గొప్ప మహనీయుడు మరి గాంధీ గారు. మరి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సందర్భంగా స్థానిక మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ గారు అధ్యక్ష పాలక మండలి మరియు మున్సిపల్ సిబ్బంది సమక్షంలో గాంధీ గారి యొక్క 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాము. ఇది అధికారికంగా నిర్వహించడం జరిగింది.
సో ఆయన చేసిన సేవలు అనేది మరోసారి గుర్తు చేస్తుంది. సత్యం అహింస అనే మార్గంలోనే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చింది కాబట్టి అదే విధమైన ధోరణి ముందు అవలంబిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని పెడుతున్నాను.